हाइड्रोपोनिक सिस्टम लो एनएफटी द्वारा ग्रो चेयर जरिए दीन कोसम सेपरेट जर्मिनेशन अने चेसन हेलो गाइस वेलकम टू पीएच हाइड्रोपोनिक्स कोकोपीट तो ट्रे फिल एलागो चूसर अंड इवी ओएसएस क्यूब्स अंटार वीटिनी वीटिनी कूडा मनं ग्रो मीडिया के यूज चेसुकोवच्चु स्पॉन्ज टाइप लो उंटदि వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది. వీటిని ఎలా యూజ్ చేస్తారో ఏంటి, వీటిని ఎలా తయారు చేస్తారనేది. అండ్ చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి కోకోపీట్ ప్రెజర్ ఆన్ కోకోపీట్. మనం నెక్స్ట్ ఇంకో ట్రై తీసుకుని దానిపైన మనం పెట్టి దాన్ని ప్రెజర్ ఇవ్వాలి. దాని ఒక ఈక్వల్ ప్రెజర్ ఉంటుంది, దాన్ని మాత్రం ఇవ్వాలి. ఇవి చూడండి సీడ్స్, కొరియాండర్ సీడ్స్. సీడ్స్లో త్రీ టైప్స్ ఉన్నాయి, నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇవి వచ్చేసేసి ఇన్ఆర్గానిక్ సీడ్స్. అండ్ చూడండి, నేను తీసుకున్న ప్యాకెట్ ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది, ఆన్లైన్లో తీసుకోవడం జరిగింది. అండ్ సీడ్స్లో ఇది నెక్స్ట్ టైప్, కోటెడ్ సీడ్స్ అంటారు వీటిని. నేను చెప్తాను అన్ని మీకు, వీటిలో ఉన్న వెరైటీస్ అన్నీ నేను మీకు త్వరలో నెక్స్ట్ వీడియో చేసి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీడ్స్ని ట్రేలో వేయడం జరుగుతుంది చూడండి. మీకు డౌట్ రావచ్చు, ఒక్క హోల్లో ఒక్కటి మాత్రం వేయాలి కదా అని. నేను ఇలా ఒక త్రీ ఫోర్ వేయడం వలన ఒక బంచ్లా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది, మనం యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ అది ఫిల్ ఆ ట్రేస్లో వేసిన తర్వాత నేను కోకోపీట్తో దాన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు, జస్ట్ కవర్ చేయడం మాత్రమే సరిపోతుంది. అండ్ కోకోపీట్ కూడా మాయిశ్చర్తో ఉంటుంది కాబట్టి దానికి ఎటువంటి వాటర్ స్ప్రే చేయక్కర్లేదు. యాజ్ యువర్ విష్, మీ కోకోపీట్ యొక్క మాయిశ్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు వాటర్ స్ప్రే చేయాలా వద్దనేది. మీరు దానికైతే ఎక్కువ ప్రెజర్ అవసరం లేదు, దానికంటూ ఒక ప్రెజర్ లెస్ అయితే సరిపోతుంది, అంత ప్రెజర్ అయితే అవసరం లేదు. ట్రేస్ ఫిల్ చేసిన తర్వాత పైన ఉన్న యాక్సెస్ అంతా తీసేసుకోవాలి. గ్రోయింగ్ కొరియాండర్, నేను ఈ సీడ్స్ని జర్మినేట్ చేయడం వల్ల దీన్ని గ్రో చేయడం జరిగింది. అండ్ దీని పిహెచ్ వాల్యూస్ వచ్చేసి 5.5 to 6.5 ఉంది. నేను ఈసీ 1.2 to 2.0 అంటే అప్రాక్సిమేట్గా మనం మెయింటైన్ చేసి అది నాట్ అన్ ఇష్యూ. లైటింగ్ హవర్స్ వచ్చేసేసి నేను మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ ఆన్ చేయడం అండ్ ఈవినింగ్ ఆఫ్ చేయడం. ఐ మీన్ గ్రో లైట్స్ అయితే సన్లైట్ కాబట్టి అది నేను కంట్రోల్ చేయాల్సిన లేదనుకో. అండ్ కీటకాల గురించి, డిసీజెస్ గురించి చూసినట్లయితే కీటకాలు వచ్చేసేసి ఫంగల్ విల్ట్, లీఫ్ హోపర్స్ అండ్ ఆఫ్ హిట్స్, ఇవి మాత్రం అటాక్ చేస్తాయి. నా గ్రో నా హైడ్రోపోనిక్ సిస్టంలో అయితే ఎటువంటి అటాక్ జరగలేదు, అంటే ఎటువంటి డిసీజెస్ కూడా రాలేదు. ఇది ఓన్లీ పౌడర్ మిల్డో అనే డిసీజ్ మాత్రం వస్తుంది వీటికి, కొరియాండర్కి. సో నా దానికైతే ఎటువంటి డిసీజ్ అయితే రాలేదు, అది చాలా హెల్దీగా గ్రో అవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిహెచ్ హైడ్రోపోనిక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.